हेलो व्यूअर्स, वेलकम टू ఎంఎన్వి ఫుడ్ బ్లాగ్స్. ఓయ్ బ్యాచిలర్స్, ముఖ్యంగా ఈ రెసిపీ మీకోసమే. చాలా సింపుల్ గా వంట రాని వాళ్ళు కూడా ఈ డిష్ ని ప్రిపేర్ చేయొచ్చు. ఒక్కోసారి మనకి ఏం తినాలో ఏం వండాలో కూడా తెలియదు. మీ దగ్గర 4 గుడ్లు ఉంటే మాత్రం ఈ డిష్ ని తప్పకుండా ట్రై చేయండి. 5 నిమిషాల్లో అయిపోయే కూర ఏదన్నా ఉందంటే అది ఈ ఎగ్ ఫ్రై మాత్రమే. టైం సేవింగ్ రెసిపీ కూడా. మా అమ్మ పొద్దున్నే లేచి కష్టపడి నాకు లంచ్ బాక్స్ కట్టిస్తే రిటర్న్ వచ్చే టైంకి మళ్ళీ అందులో కూర రైస్ వదిలేసేదాన్ని. కానీ ఈ ఎగ్ ఫ్రై చేసినప్పుడు మాత్రం ఒక్క మెతుకు కూడా వదలకుండా ఖాళీ బాక్స్ ఇంటికి తీసుకొచ్చేదాన్ని. అంత టేస్టీగా, ఎంతో క్రేజీగా ఉంటది. సో ఇంకేంటి ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు 4 తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, వీటిని కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. ఒక్క పచ్చిమిరపకాయని మాత్రం ఇలా సన్నగా చీల్చుకొని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర ఇంకా కరివేపాకు కూడా, వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని, నూనె వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా యాడ్ చేసి ఇవి కాస్త మగ్గటం కోసం 1.5 స్పూన్ల ఉప్పు అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా బాగా ఫ్రై అయిపోయి ఉంటది. దీన్ని మళ్ళీ ఒకసారి కదుపుకొని ఇందులో 4 ఎగ్స్ ని క్రాక్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఎగ్స్ ని వెంటనే కదపకుండా దీనిపైన కొంచెం కారం ఉప్పు స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టేసి 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసి లైట్ గా దాన్ని బ్రేక్ చేయాలి. వీడియోలో చూస్తున్నట్టుగానే చిన్నగా కదుపుకుంటూ దాన్ని ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఓవర్ గా ముక్కలు ముక్కలుగా చిదురు చిదురుగా చేయకుండా పంటికి తగిలే విధంగా కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు సిమ్ లోనే పెట్టుకొని ఆ ఎగ్ ని ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేస్తూ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక ఈ రెసిపీని వేడి వేడి అన్నంలో అయినా లాగించవచ్చు. లేదు అనుకుంటే రోటీ, చపాతి, పుల్కా దేంట్లోగానే చాలా టేస్టీగా ఉంటది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.